గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే చేసేవారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు అదేంటంటే ఇవాళ నుంచి ఒక పది మంది ఎమ్మెల్యేలకి సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వబోతున్నారు ఇలా పదేసి చొప్పున వాళ్ళని కలిసి నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకుంటారు అట్లాగే ఇతర సమస్యలను కూడా అంటే ఆర్థిక పరమైన నిధులు ఇలాంటి అంశాలన్నిటికీ సంబంధించి డిస్కస్ చేయబోతున్నారు సో ఈ నిర్ణయం ద్వారా జగన్ మార్పుకి శ్రీకారం చుట్టారని వైసీపీ నేతలు చెప్తున్నారు అసలు ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ప్రభుత్వం అలాగే పాలనలో ఎలాంటి పారదర్శకత రాబోతోంది ఇలాంటి అంశానికి సంబంధించి ఇవాళ జనగలం మీరు కూడా జనగలంలో మీ వాయిస్ వినిపించవచ్చు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ ఒపీనియన్ చెప్పొచ్చు ఇవాళ జనగళం డిబేట్లో స్టూడియోస్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ పి మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఇవాళ స్టూడియోస్ డిబేట్లో స్టూడియోస్లో జాయిన్ అవుతున్నారు నమస్తే సార్ వెల్కమ్ సార్ సార్ చూసారు మీరు అంటే జగన్ ఒక సంచలన నిర్ణయం చెప్తున్నారు అంటే సాధారణంగా ముఖ్యమంత్రులు ఒక కోటరే ఉంటుంది వాళ్ళ చుట్టూ వాళ్ళని దాటి వెళ్ళడం కష్టం అంటూ ఉంటారు అంటే మంత్రులకే అపాయింట్మెంట్లు దొరకవు ఒక్కోసారి సో ఎమ్మెల్యేలు అంటే ఇంకొంచెం వాళ్ళని సీఎంని అసెంబ్లీలో చూడడమో ఎక్కడో చూడడమో దూరం నుంచి చూడడమే తప్ప కలిసే అవకాశం ఇంతవరకు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది సో ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం అంటే నూట యాభై మంది ఎమ్మెల్యేలు అంటే కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళని కలుస్తారా లేకపోతే అందరినీ కలిసే కలుస్తారా అన్నది కూడా క్లారిటీ రావాలి అండ్ ఏంటంటారు ఈ జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రభు ఎలా ఎలా అర్థం చేసుకోవాలి మనం ఒకటి ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఒక మనది ప్రజాస్వామ్య దేశం మనం ఒకసారి కనుక ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడినప్పుడు అబ్రహం లింక్ అండ్ డెఫినేషన్కి వెళ్ళిపోవాలి మనం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఏర్పరచుకున్నది ప్రజాస్వామ్యం అని ఇక్కడ మీరు ఎమ్మెల్యేలను జగన్ కలుస్తారు అని చెప్తున్నారు స్వాగతించాల్సిన విషయం ఎందుకు నేను అంటున్నారంటే అంటే మీరు రెండు విషయాలు చెప్పారు మీరు చెప్పినప్పుడు అదేంటంటే జగన్ కేవలం తమ పార్టీకి కలిసినటువంటి ఎమ్మెల్యేలను కలుస్తారా లేకపోతే విపక్షాల పార్టీలు కూడా కలుస్తారా అనేటువంటి అంశాన్ని గురించి కూడా చెప్పారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన ఎమ్మెల్యే ఈజ్ అన్ ఎమ్మెల్యే అతను స్వపక్షానికి చెందిన ప్రతిపక్షానికి చెందిన వాళ్ళందరూ కూడా ప్రజా ప్రతినిధులు ఇక్కడ జగన్ గురించి మనం మాట్లాడినప్పుడు రీసెంట్గా మనకు తెలుసు ఇటీవలే ఆయన ఒక సంవత్సర కాలం పరిపాలన పూర్తి చేసుకోవడం అనేది జరిగింది అయితే జగన్ను అనేక రకాలుగా పొగిడిన వాళ్ళు కూడా జగన్ పైన ఒక తీవ్రమైనటువంటి యొక్క విమర్శ కూడా చేయడం అనేది జరిగింది మీరు బహుశా గమనించే ఉంటారు అదేంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా కోటరీ గురించి మీరు చెప్పారు ఈ కోటరీ విధానం అనేది కొత్త విధానం కాదండి ఎప్పటి నుంచే ఉంది ఉదాహరణకి ఇందిరాగాంధీ హయాంలో కనుక మీరు తీసుకున్నట్లయితే ఆవిడ కిచెన్ క్యాబినెట్ వాళ్ళు దిట్ యూస్ టు బి కాల్డ్ అస్ కిచెన్ క్యాబినెట్ ఈ కోటరీ విధానం అనేది అప్పటి నుంచి కూడా మళ్ళీ ఉంది ఇంకా స్పెసిఫిక్గా మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడినప్పుడు ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలో అంటే ఒక జగన్ పైన ప్రస్తుతం ఉన్నటువంటి ఒక విమర్శ ఏంటంటే సుమారు యాభై కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు జగన్ ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా కలవలేదు అనేటువంటి ఒక విమర్శ జగన్ పైన ఇది కొంచెం బాధాకరమైనటువంటి యొక్క విషయం కాబట్టి మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు ఏంటంటే జగన్ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా అంటే నవరత్నాలు అమలు కానీ లేకపోతే నిజంగా చెప్పాలంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అమలు పరచనని అభి అభివృద్ధి కాదు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తున్నారు అంటే ఇవి ఏ రకంగా అమలు పరు అమలవుతున్నాయి ఇవి ప్రజల వరకు చేరుతున్నాయా లేదా అనేటువంటి అంశాలను తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులైనటువంటి ఒక ఎమ్మెల్యేలతో చర్చించాల్సినటువంటి యొక్క అవసరం ఉంది తర్వాత మీరు ఇంకొక విషయం చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారి రెఫరెన్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ తండ్రి మనం చెప్పచ్చు ఆయన ఒక రకంగా చెప్పాలంటే రెండు అంశాల్లో ఆయన తండ్రి బాట్లు ఒక అంశంలో మాత్రం ఆయన ఖచ్చితంగా తండ్రి బాట్లో వెళ్తున్నారంటే అదేంటంటే మనందరికీ తెలుసు ఆయన తరచుగా ప్రజల్లోకి వెళ్తూ ఉంటాడు పాదయాత్రలు చేస్తూ ఉంటాడు పాదయాత్రల విషయంలో ఆయన పూర్తిగా తండ్రి అది పాదయాత్రల విషయంలో ఆయన పూర్తిగా తండ్రిని అనుసరిస్తున్నాడు అని మనం చెప్పచ్చు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి సారీ మన జా రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి తేడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు తన పార్టీ ఎమ్మెల్యేనే కాదు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేని కూడా కలిసేవాడు చాలామంది మనం డిస్కస్ చేసినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ చాలామంది అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక ఇష్యూని తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారితో చెప్పినప్పుడు ఆయన నా పార్టీ వాడా ప్రతిపక్ష పార్టీ వాడా అనేది కాకుండా అది నిజంగా జెన్యున్ కనుక అయినట్టయితే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు దాని ద్వారా ఆయనకు